ఆరుగాలం శ్రమించి పండించిన పంట గత రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసి ముద్దవడంతో నోటికాడికి వచ్చిన పంట వర్షం పారవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లా రామహింపేట మండలం జాన్సీ లింగాపూర్ గ్రామంలో రాత్రి అకాల వర్షం కురవడంతో రైతుల ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలలో రోజుల తరబడి వేచి చూడ అవసరం లేకుండా కొనుగోలు చేయాలని, ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. నిన్న కూడా నానిపోయిన అడ్లం కూడా మొత్తం మొలక వచ్చిన అడ్లం కూడా కరెక్ట్ రేట్కే కొనాలి సార్. మరి దయచేసి తీవ్రంగా నష్టపోతాం. మరి ఈ మడ్ల ఎండబోసిన దబానా కాంట పెట్టాలి ఫస్ట్. సీరియలు అని లెక్క పెట్టకూరిచ్చారా? సీరియల్ లెక్క పెట్టకుండానే కాంట పెట్టే ప్రయత్నం చేయమని చెప్పించారు. వాళ్ళు ఏమి ఇంటలేరు సార్. వాళ్ళు ఇంటలేరు మొత్తం నాణ్యైనా ఇంటలేరు. వాళ్ళు మా దగ్గర మొత్తం తీవ్రంగా నష్టపోయినాం. ఇవి ఫస్ట్ కాంట పెట్టమని దయచేసి. మా జాన్సలింగాపూర్ రామపేట మండలం మెదక్ జిల్లా ఈ సొసైటీలో వడ్ల కొనుగోలు కేంద్రం సరిగ్గా నడవట్లేదు. ఆలస్యంగా నడుస్తుంది కాబట్టి తీసుకొచ్చిన వడ్లన్నీ ఇగో వర్షం వల్ల తడిసి ముద్దవుతున్నాయి, మొలకలు వస్తున్నాయి. ఈ సొసైటీకి లారీలు కూడా సరిగా వస్తలేవు. దానికి అధికారులు ఏదైనా స్పందించి తొందరగా కొనుగోలు జరపాలని కోరుతున్నాము. అన్ని ఇబ్బందులు అవుతున్నాయి రైతులకు. రైతులకు పట్టించుకునే ప్రభుత్వం లేదు ఇక్కడ. అందుకోసమనే రైతులకు ఇబ్బంది పెడుతున్నారు. దానికోసం అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ స్పందించి తక్షణ చర్యలు తీసుకొని వడ్ల కొనుగోలు కేంద్రం తొందరగా వడ్ల కొనుగోలు తొందరగా జరిగేట్టు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. లీడర్ ఏమో ముందు పెడుతుర్రు, మరి సామాన్య రైతులు ఏమో వెనక నెట్టేస్తుండ్రు. ముందు పెట్టుకున్న లీడర్ వడ్లేమో డైరెక్ట్ అక్కడ సొసైటీకి చేరినాయి. ఇక్కడ రైతుల అసలైన రైతుల వడ్లేమో ఇక్కడ మొలకలు వస్తున్నాయి. దీనికి అధికారులు కానీ కలెక్టర్ కానీ స్పందించి చైర్మన్ కానీ స్పందించి న్యాయం చేయగలరని, రైతులకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. రైతులు అది సీరియల్ వచ్చినా కానీ పక్కకు నెట్టేసి లీడర్ అది ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దానికోసం అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయగలరని కోరుతున్నాము.